నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు పెద్దయ్యన? పద్మారెడ్డి. పద్మారెడ్డి గారు ఏం చేస్తారు రెడ్డి గారు? నేను ఇక ఒటికినే కూర్చుంటా. కొడుకులకు పంచిచ్చిన భూమి ఎంత ఉంది? 20 ఎకరాలు ఉంది. 20 ఎకరాలు ఆలయ చేసుకుంటారు. ఎంత కొడుకులు ఎంత మంది? ఇద్దరు. ఇద్దరు కొడుకులు. కొడుకులు వ్యవసాయం చేస్తారా ఇంకా జాబ్ కూడా చేస్తారా? జాబ్ ఇంకా ఎవరికి లేదు, వ్యవసాయమే. వ్యవసాయం చేస్తారు. రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడ్డది. రుణమాఫీ ఎంత? రుణమాఫీ ఇంకా తెలవలే. తెలుస్తుందో తెలవదో కానీ ఇంకా ఇప్పుడు తెలవలే, ఎవరు తెలుసుకోలే. ఏం లేదు పెద్ద, ఎలక్షన్లో ఓట్ల పండుగ వస్తుంది, అన్ని పార్టీలు అంతా అడగొట్టు చేస్తున్నాయి. మేమంటే మేమంటే డి అంటే డి అని తిరుగుతున్నారు. మా పార్టీ ఇది చేసింది, ఈ పార్టీ ఇది చేసింది, మేము ఇది చేస్తాం అది చేస్తాం తిరుగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కంచెల భూపాల్ రెడ్డి, పిల్లి రామరాజు అనే ఆయన ఒక ఆయన ఇండిపెండెంట్ చేస్తూ ఉంటుండే, ఆయన మాధవగోని శ్రీనివాస్ గౌడ్ బీజేపీ చేస్తూ ఉంటుండు. ఎవరికి అవకాశం ఉంటుంది నల్గొండలో? నల్గొట్ల నల్గొట్ల అయితే వెంకరెడ్డికే ఉంటుంది. వెంకరెడ్డికే ఉంటుంది. ఎందుకు వెంకరెడ్డికి ఎందుకు ఉంటుంది అవకాశం? ఎందుకు ఉంటుంది? ఆయన మాకు మంచి మనిషి, మంచి పనులు చేస్తాడు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో బాగా డెవలప్ చేసింది అంటుంది. ముచ్చటగా మూడోసారి చేసింది. నాకు 10 ఎకరాలు నాకు పెంచింది, నాకు రైతు బంధు ఇచ్చింది. ఆయన బీటీకి 500 ఎకరాలు ఉంది, ఆయనకు 500 ఎకరాలు ఉంది, అల్లు ఉనుకుంది. మరి వాళ్ళని తీసుకుని అలుగుకోవాలిగా, అలుగుకోవాలి. అన్ని ఎకరాలు ఉన్న వాళ్ళు తీసుకోవద్దు. ఇదిగో ఈయనకి ఎకరం లేదు, గాయనకి ఎకరం ఉంది. వీళ్ళకి వేసి ఆడే పచ్చిపోయా, మాకేముందే ఆడే పచ్చిపోతాడు. ఇంకా ఆయనకి 60 ఎకరాల భూమిలే, ఇవాళ 400 ఎకరాలు సంపాదించుకుంది. ఆడ సంపాదించింది ఆయన కష్టం చేసి, మమ్మల్ని మించి సంపాదిస్తున్నాడు. మన ప్రభుత్వం భూములు ఏడున్నాయో, పూర్వం భూములు ఏడున్నాయో, నల్గొండ ఏడున్నాయో, రైతు బంధు ఇస్తున్నాడు అంతే. ఆయన ఇంట్లో ఇంటి నుంచి ఏమి ఇస్తలేడు ఆయన కష్టం చేసి. మాది మాకే పెడుతుండడు ఆయన, ఏమి ఆయన ఒలుగొచ్చి పెట్టలేడు. అంతే. వెంకరెడ్డి గెలుస్తాడు? వెంకరెడ్డి గారు తప్పకుండా గెలుస్తాడు. సూర్యరాజు నల్గొండ నుంచి వస్తాయి, ఇక్కడ చుట్టుపక్కల ఊరు మొత్తం ఆయనదే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.